తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలే కాదు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది గత కొద్ది రోజులుగా. అయితే తాజాగా అందుతున్న ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీలోకి చేరకుండా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారు అంట. ఇది అసలు విషయం. అయితే గతంలో మొన్న మధ్య కొద్ది రోజుల క్రితం ఆగస్ట్ నెలలో గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాకపోతే ఆయన మీద వ్యతిరేకత రావడం ప్రధానంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు వర్గం గంటా శ్రీనివాసరావు గారి రాకను తీవ్రంగా వ్యతిరేకించింది అనేది. అలాగే వైసీపీ అధిష్టానం కూడా అనవసరంగా విభేదాలు ఎందుకు అని గంటా శ్రీనివాసరావు గారి విషయంలో కాస్తంత సైలెంట్ అయ్యారు అనే వార్తలు వచ్చినాయి. మరికొంతమంది నేతలు కూడా ఇప్పుడు నేరుగా వైసీపీలోకి వెళ్ళాలి అని భావిస్తున్న తరుణంలో ఆ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందటం లేదు అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీలు మారే ప్రయత్నం చేస్తున్నారంటే ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్సీ వైసీపీలోకి వెళ్ళాలి అని చూడగా ఆయన్ని కూడా అవంతి శ్రీనివాసరావు గారి వర్గం అడ్డుకుందంట. అంతేకాకుండా మరికొంతమంది నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారాలని చూస్తున్నా సరే అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు వాళ్ళని రాకుండా చూస్తున్నారు అనేది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా సరే కొంతమంది పార్టీలోకి తీసుకొని రావడం లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో చూస్తుంటే బేద మస్తానరావు గారు తమ్ముడు ఆయన కూడా పార్టీ మారాలి అటువంటి ప్రయత్నాలే చేశారు. అప్పుడు బీభత్సంగా హల్చల్ అయింది ట్రోల్ అయింది. కాకపోతే నెల్లూరు జిల్లా నుంచి తీవ్ర స్థాయిలో ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో ఆయన వెనక్కి తగ్గారు అనేది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది. అంటే ఇది ఒక రకంగా ఎమ్మెల్సీలు రావడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఆ మధ్యన డొక్కా మార్కివరప్రసాద్ గారు రాజీనామా చేసి మళ్ళీ వచ్చారు, వచ్చి మళ్ళీ గెలిచి మళ్ళీ వైసీపీ కండువా కప్పుకున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీలు రాకని ఎందుకు అడ్డుకుంటున్నారు ఏంటనే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.